పిసపల్లి గ్రామం. మాకు ఈ మాకు అంటే ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ యొక్క కాల మా చెరికింది కాల, అది 100 సంవత్సరాల చెరువు ఎప్పుడైతే పుట్టింది అప్పటి నుంచి చిన్నతుమ్ పెద్దతుమ్మ రెండు ఉంటాయి. ఈ చింతుమ్ కాల ఏదైతే ఈ కాల ద్వారా నీళ్లు వస్తున్నాయో ఆ కాల పంటి ఈ కాలకు కింది భాగంలో మొత్తం ఒక 40-50 ప్లాట్లు ఉంటాయి. అక్కడ ఆ కాలని ఆ నీళ్లు వచ్చే కాలని అక్కడ ఒక వ్యక్తి మొత్తం కబ్జా మొత్తం కూడిపేసి అక్కడ మొత్తం మురం ఇబ్బంది అవుతుంది. అందుకే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మేము ఇలా పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఇది అన్ని గ్రామాల్లో కూడా ఈ ఊరు పట్టుకొని పోయే కాలకు అన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి గట్టర్ కట్టించారు, కానీ మా ఊర్లో మాత్రం కట్టించలేదు. ఆ గట్టర్ కట్టకపోవడం వల్లనే ఈ పక్క పొడి ఈ కాల పక్క పొడి ఉన్న వాళ్ళంతా కబ్జా చేయడానికి ప్రయత్నం చేసి ఆల్రెడీ కబ్జా చేసుకున్నాడు. దానివల్ల మేము ఈ పిటిషన్ ఇచ్చాము ఈరోజు. వారు కూడా ఓసీ కాపీ కూడా ఇచ్చారు ఏఈ గారు. దయచేసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిఈ కానీ ఏఈ గారు కానీ వీళ్ళు మా అక్కడ వచ్చి అక్కడ మొత్తం దాన్ని పరిశీలించి ఆ కాలను పరిశీలించి ఆ కాల యథావిధిగా తీసి ఈ కింద ఉన్న ఈ ప్లాట్ల వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇప్పించవలసింది. మేము దయచేసి డిఈ గారిని మేము కోరుతున్నాం, ఇది తొందరగా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మా గ్రామస్తులం మేము వాళ్ళకు విన్నవించుకుంటున్నాం. విలేజ్ మాకు గత ఒక 56 సంవత్సరాల నుంచి ఊరా చెరువు మాకు ఒకటి ఉంటుంది, చెరువు కింద కాలువ ఉంటుంది. అది గత సంవత్సరంలో కాలువ తీస్తుండ్రు వీడిసి వాళ్ళు, మరి ఇప్పుడు ఎందుకు తీస్తలేరు అర్థమవుతలేదు. వీడిసి వాళ్ళు కానీ జీపీ వాళ్ళు కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. అది ఇరిగేషన్ గత కొన్ని చుట్టుపక్కల గ్రామాల్లో ఇరిగేషన్ వాళ్ళు డ్రైనేజీ కలవాటు కట్టి కడుతున్నారు, మరి మా విలేజ్కి ఎందుకు రావడం లేదు మాకు అర్థమవుతలేదు. అందుగురించి మేము పిటిషన్ ఇచ్చినాము. మీరు తక్షణమే డిపార్ట్మెంట్ వారు చర్య తీసుకొని మొత్తం కాదు డ్రైనేజ్ కట్టి కల్వర్టు కట్టి మాకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూడాలని మేము దయచేసి మనవి చేస్తున్నాం.